రాజకీయాల్లో సామాజిక వర్గాల ఆధిపత్యం ఎంతవరకు ఉంటుంది అనేది ఎలక్షన్ టైంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక సామాజిక వర్గం డామినేషన్ చేస్తుంది అనుకుంటే ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే ఒక సూచనలు ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఇక ఆ తర్వాత అదే దిశగా ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేస్తూ ఉంటారు. ఇదంతా తెలుగు రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది బాగా ఎక్కువ ఉంటుంది. వేరే రాష్ట్రాలు కూడా లేకపోవడం ఏం లేదు. వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సామాజిక వర్గం ఓట్లు, కులాల వారీగా ఓట్లు అనేది చాలా కీలకం రాజకీయాల్లో. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ సామాజిక వర్గం హ్యాపీగా ఉంది, ఏ సామాజిక వర్గం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత భయపడుతోంది అనే దాని మీదే కొన్ని రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే కనుక ఎక్కువగా వినిపించేది కమ్మ సామాజిక వర్గం, అలాగే రెడ్డి సామాజిక వర్గం, ఇక కాపు సామాజిక వర్గం. వీటి ఓట్లు చాలా కీలకం అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తూ ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు, ఒప్పుకోక తప్పాల్సిన సత్యం అన్నమాట. అయితే మొత్తం సామాజిక వర్గాల్లో ప్రధానంగా రెడ్డి అలాగే కమ్మ సామాజిక వర్గాల్లో ఉండే రాజకీయ వైరం అనేది ఎప్పుడు ఒక పీక్స్ లెవెల్లో ఉంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, చాలా ఫోన్ కాల్స్ లీక్ అయిపోతూ ఉంటాయి ఎలక్షన్స్ ముందు ప్రచారాల టైంలో, చాలా రకరకాలుగా ఉంటాయి. అది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలాంటి ఒక పీక్ లెవెల్ వైరం ఉన్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందారు అంటే అక్కడ అన్ని సామాజిక వర్గాలు ఆయన్ని కోరుకున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. అయితే ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో అనేది ఒక వినిపిస్తున్న వినికిడి. ఎందుకు అంటే, కారణం ఏంటి అంటే, దశాబ్దాల తరపడి ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కాపులు ప్రశ్నించలేకపోతున్నారు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించడం, అప్పటి నుండి ఆ సామాజిక వర్గం ఏదైతే ఉందో దాని మూలాలను దెబ్బకొట్టారు అనేది ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇదే టైంలో తాము చేయలేని పనిని జగన్ చేశారు అనేది ఇప్పుడు కాపుల్లో పెరుగుతున్న ఆనందం అంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని సర్వేలు చేసి ఈ ఇలాంటి వార్తలను హల్చర్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా కూడా చాలామంది ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఓన్లీ వాళ్లే బలోపేతమయ్యారు, ఇంకెవరు అవ్వలేదు అనే ప్రచారం ఎప్పుడైతే ఉందో దాన్ని మొదటి నుంచి కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోవడం, కాపులకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో సరైన న్యాయం జరగలేదు అనే భావన ఉండడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకు సంబంధించి ప్రత్యేక ఇవన్నీ పెట్టడం, రుణాలు ఇవ్వడం వాళ్ళందరికీ ఏవైతే ఉన్నాయో, ఇదంతా కూడా వాళ్ళ ఎదుగుదలకు కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద. అదే టైంలో మొదటగా ప్రభుత్వ స్కూళ్ళల్లో అంటే కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాపు మహిళలకు ఇచ్చే రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. అదే టైంలో మొట్టమొదటిగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం, ఎందుకంటే చాలా ప్రైవేటు స్కూళ్ళు ఉంటే రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన చేతిలో ఆ ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ టీడీపీ మద్దతుదారులే, వాళ్ళకే వాళ్లే సంపాదించుకున్నారు, వాళ్లే బాగా అవినీతి చేశారు, రాష్ట్రాన్ని వాళ్లే నాశనం చేశారనే ఫీలింగ్ కూడా ఉన్న టైంలో ఎప్పుడైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టారో ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రైవేటు స్కూళ్ళకు కూడా ఒక సరైన దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది కూడా ఈ వర్గానికి సాటిస్ఫై చేసిన అంశం, ఈ వర్గాన్ని సంతృప్తిపరిచిన అంశం అంట. ఇలాగ రకరకాల విషయంలో అంటే అమరావతి నుండి విశాఖ రాజధాని తరలించడం కానివ్వండి, దానికి సంబంధించి చాలామంది అదే సామాజిక వర్గం మీద వేల కోట్లు దెబ్బ పడింది ప్రముఖుల మీద అనేది, అలాగే లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్ ప్రభుత్వంలో చాలా కీలక స్థానాలను పక్కన పెట్టేయడం ఆ సామాజిక వర్గానికి సంబంధించి, ఇవన్నీ కూడా ఇప్పుడు కామ సామాజిక వర్గాన్ని పిచ్చ హ్యాపీ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్క సామాజిక వర్గానికే పరిమితం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాలని కూడా సంతృప్తి పరుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా ఇది వైసీపీ శ్రేణులు సంతోషించాల్సిన విషయం.